అందరికీ నమస్కారం అండి నా పేరు రమేష్ యాక్చువల్గా అధికార పార్టీ వాళ్ళు చేస్తున్న వాళ్ళు మాట్లాడుతున్న తీరు వాళ్ళు చేస్తున్న పద్ధతి వాటి గురించి నాకు తెలిసినంతవరకు కొంత మాట్లాడదామని చెప్పేసి ఈరోజు మీ ముందుకు వచ్చాను ఓకే ఫైన్ జగన్మోహన్ రెడ్డి గారు సో ప్రభుత్వం చేదెక్కించుకున్నారు గెలిచారు ఓకే వి ఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ సో గెలిచారు ఫైనల్గా సో నూట యాభై ఒక్క సీట్లతో గెలిచారు ఆయన చేసిన దాన్ని గెలిచారు అనుకోవచ్చు ఓకే ఫైన అది కూడా అందరూ యాక్సెప్ట్ చేశారు ఇరవై మూడు సీట్లు వచ్చిన ప్రతిపక్షానికి ఇరవై మూడు సీట్లు వస్తే ప్రతిపక్షానికి గౌరవించకూడదని రూల్ ఎక్కర్లేదు కదండి సో ఇరవై మూడు సీట్లు వచ్చే నువ్వెంత నీకు ఆఫ్టర్ ఇరవై మూడు సీట్లు వచ్చినాయని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు ప్రతిసారి చంద్రబాబుని ఈ అసెంబ్లీలో మాట్లాడుతూనే ఉన్నారు సో అయినా కానీ ఏంటంటే ఇరవై మూడు సీట్లు వచ్చిన వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడకూడదని రూల్ ఎక్కడ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి మీరు ఇరవై మూడు సీట్లు ఉన్నాయి మీకు నాకు ఛాన్స్ వచ్చిందంటే మీ అందరిని బయటికి పంపించేస్తాను మాట్లాడడం అనేది అది అసలు కరెక్టే కాదు ఇంకేమన్నా అంటే ఆయన ఒక సీఎం అనుకోవాలా లేకుంటే ఇంకేమన్నా ఏమన్నా అనేది ప్రజలు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇప్పటికే ఆయన జగన్మోహన్ రెడ్డిని సీఎంగా జనాలు అసలు ఎవరు అనుకోవట్లేదు ఏదో గుడి గెలిచాడు అయిపోయింది ఎంతప్పుడు మీరు ఇరవై మూడు మంది ఉన్నారు మిమ్మల్ని బయటికి పంపించేస్తా నోరు ఎత్తకుండా మాట్లాడకుండా ఆ స్పీకర్ ఒకరు ఉన్నారు నోరు ఏమన్నంటే మాట్లాడుతూ ఉంటాడు ఆయన ఆయన మైకులు ఇవ్వడు ఏమి ఇవ్వడు ఏదన్నా అంటే కట్ చేస్తాడు ఏమంటే బెదిరి బెదిరింపుల మాటలు మాట్లాడడం అనేది ఆయనకి చాలా బాగా అలవాటైనట్టుంది సో అలాగే మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఇక చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన విషయానికి వస్తే ఇక ఆయన మాట్లాడే తీరు ఆయన ప్రవర్తించే తీరు బయట అలాగే మాట్లాడుతున్నాడు లోపల అలాగే మాట్లాడుతున్నాడు మరి సీఎం అయినందుకు ఆయన మాటలో ఏ మాత్రం చేంజ్ లేదు బిఫోర్ సీఎం అవ్వకముందు అలాగే మాట్లాడిండు సీఎం అవ్వకము అయిన తర్వాత కూడా అలాగే మాట్లాడుతూ ఉంటే ఒక చట్టసభ అసెంబ్లీ లాంటి ఒక పెద్ద చట్టసభలో కూడా ఆయన విపరీతంగా కూర్చో 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 అని ఒక నలభై సంవత్సరాల అనుభవం గల వ్యక్తితో మాట్లాడే మాటలు అలాగే ఉంటాయా సో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు అలాగే ఉంటాయి బహుశా ఎందుకంటే ఆయనతో పక్కన ఉన్న వ్యక్తులకి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు సో ఆయనతోటి మంత్రులతో మాట్లాడడం మంచిగా మాట్లాడడం తెలియదు సో నలభై సంవత్సరాలు ఉన్న వ్యక్తికి రెస్పెక్ట్ ఇస్తాడని మనం ఎందుకు అనుకోవాలే కానీ సో అది అది జరగని విషయం సో ఇక విషయానికి వస్తే ఇక అసెంబ్లీలో ఏదైతే అధికార పార్టీ సభ్యులు ఉన్నారో ఎవరైతే ఉన్నారో కొంతమంది ఉన్నారు నెల్లూరుకి సంబంధించిన అనిల్ కుమార్ యాదవ్ కానీ సో సత్యనేపల్లికి సంబంధించి అంబటి రాంబాబు కానీ సో వీళ్ళందరూ ఏంటంటే ప్రతిపక్షానికి చిన్న ఛాన్స్ ఇస్తే చిన్న ప్రతిపక్ష పార్టీ ఏది మాట్లాడినా కానీ వెంటనే మైక్ తీసేసుకోవడం మైక్లు ఆపేయడం వెంటనే అనిల్ కుమార్ యాదవ్ లేచి ఏది సబ్జెక్ట్ మాట్లాడతాడో ఆయనకే తెలియదు సబ్జెక్ట్ ఒకటైతే డీవియేషన్కి వెళ్ళిపోయి ఆయన ఇష్టం వచ్చింది మాట్లాడుతూ ఉంటాడు మరి ఆ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వల్ల ఆయనకి ఏం ఒరిగిందో అది ఎవరికి అర్థం కాని విషయం జనాలకు అసలుకే అర్థం కావట్లేదు తను ఎమ్మెల్యేనా లేకుంటే వీధి రౌడీనా అని చెప్పేసి ఎవరికి అర్థం కావట్లేదు ఆ విధంగా బిహేవ్ చేస్తున్నాడు దేవుడు నోరు ఇచ్చింది ఎందుకు సభలోకి వెళ్ళి మిమ్మల్ని మాట్లాడడానికి ఇచ్చాడు నోరు సో ఆ చట్టసభల్లోకి వెళ్ళి నోరు బూతి మాటలు తిట్టమని మిమ్మల్ని అసెంబ్లీ అసెంబ్లీలోకి జనాలు పంపించలేదు సో అలాంటప్పుడు మీరు మాట్లాడిన మాటలేంటి ఇంకేమన్నా అంటే ఇక నలభై సంవత్సరాల అనుభవం దేంట్లో ఉందండి నలభై సంవత్సరాల అనుభవం ఏమన్నా కళ్ళేమన్నా కాకులు ఎత్తుకెళ్ళినా లేకుంటే ఇంకెవరైనా ఎత్తుకెళ్ళా నలభై సంవత్సరాల అనుభవం త్రీ టైమ్స్ ముఖ్యమంత్రిగా చేసిండు ఆ మాత్రం తెలియదా నీకు ఈ దేంట్లో అనుభవం దేంట్లో అనుభవం అని ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి అనుకుల కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఉంటారు దేంట్లో అనుభవం ఏంటి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడని మాట్లాడతానంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి సో ఆయన కాబట్టి ఇంకా అసెంబ్లీలో ఏం మాట్లాడకుండా మీ మీ కుక్కవాగుడు ఆగినా కానీ ఆయన పట్టించుకోకుండా ఆయన సబ్జెక్టులోకి వెళ్ళిపోయి ఆయన మాట్లాడిసింది ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కానీ మీరు మాత్రం ఎంతప్పుడు అను నలభై సంవత్సరాలు దేంట్లో అనుభవం ఉందని చెప్పేసి ఆయన ప్రతిసారి అనుభవిస్తూనే ఉన్నారు ఏదో గుడ్ లక్ దేవుడి దా గెలిచి మిమ్మల్ని గెలిపించాడు గెలిపించిన దానికి ప్రతి ఒక్కరు న్యాయం చేయాల్సింది పోయి ప్రజలకి మీ ఇష్టం వచ్చినట్టు అసెంబ్లీలోకి వెళ్ళి వీధి రౌడీలాగా మీరు బిహేవ్ చేసే విధానం అనేది ఒకసారి మీరు బయటకు వచ్చి ప్రజల్లోకి వచ్చి ఒక మైక్ పట్టుకొని అడగండి మేము చేసేది కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి జనాల్లోకి వచ్చి అడిగితే మీ మీరు మాట్లాడే మాటలు మీరు చేసే పద్ధతి ఏంటంటే జనాలు చెప్తారు అలా ఉంది మీరు చేసే విధానం ఏమన్నంటే ఇక లోకేష్కి ఏం సంబంధం లోకేష్ ఆయన అసెంబ్లీలో ఉన్నాడు కానీ ఆయన్ని పప్పు పప్పు అంటాడు ఏమాయ పప్పు పప్పు అంటున్నావు ఎందుకు పప్పు దేంట్లో పప్పు చెప్పు ఆయన ఆయన ఏది ఐటీ సంస్థలో చెన్నై చాలా కంపెనీస్ తీసుకొచ్చినందుకు పప్పున నీలాగా లేకుంటే బెట్టింగులు పెట్టి దొరికిపోయి పోలీస్ స్టేషన్లో దొరికిపోయినందుకు ఆయనందుకు పప్పున లేకుంటే సో పప్పు అనేది ఎవరనేది ఒకసారి నువ్వు ఆలోచించుకో పప్పు అంటే ఎవరు ఏంటి అనేది క్రికెట్ బెట్టింగులు పెట్టి పద్ధతి లేకుండా దొరికిపోయి ఏదో ఈరోజు నోరు ఉంది అని చెప్పేసి వాగన నువ్వు వాగుతున్నావు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నీకు మంత్రి పదవి ఇచ్చాడు తప్ప నువ్వేదో పెద్ద చేస్తావని చెప్పేసి నీకేదో పరిశ్రమల గురించి తెలుసు అని లేకుంటే నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చాడంటే నీకు ఏదో ఆ ప్రాజెక్టులపై పట్టుందని చెప్పేసి నీకు ఇవ్వలేదు ఓకేనా ఓకే ఏదో నువ్వు మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి నాపై ఎవడనొస్తే వెంటనే లేచి జగన్మోహన్ రెడ్డి మీద కావడని వస్తే అంతు తెలుస్తా గింతు తెలుస్తాను రౌడీలాగా మాట్లాడడానికి ఎవడో ఒకటి ఉండాలి కాబట్టి సో నీకు ఆ పదవి ఇచ్చాడు అది ఒక నువ్వు గ్రహించుకొని నోరు అదుపులో తిట్టుకొని మాట్లాడాల్సిన తర్వాత నేను నేనే కాదు ఒక రాష్ట్రం రాష్ట్రంలోని ప్రజలు చాలామంది ప్రజలు అలాగే కోరుకుంటున్నారు నీకేం నీకు తెలియదు కదా అసెంబ్లీ నుంచి వెళ్తావు అసెంబ్లీ నెల్లూరు నెల్లూరులో కారులో నెల్లూరులో కారు ఎక్కుతూ అసెంబ్లీలో దిగుతూ నీకు తెలియదు కదా ఆ పక్కన గ్రామాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది సో మాకు మేము ప్రజల్లో తిరిగే వాళ్ళం కాబట్టి మాకు అవన్నీ తెలుసు కాబట్టి మేము ఈరోజు మాట్లాడుతూ ఉన్నాము సో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడడం బెటరు ఎందుకైనా మంచిది ఎందుకంటే ఇంకో విషయం ఇంకో విషయం ఏంటంటే అంబటి రాంబాబు గారు ఇంకా ఆయన ఆయన ఏమన్నంటే ఒక యాభై సంవత్సరాలు అనుభవం గల వ్యక్తి కలాగా ఒక పద్ధతిగా లేచి వెంటనే అధ్యక్ష ఇది కాదు అధ్యక్ష మీరు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు అధ్యక్ష అనుకుంటూ ఏదో ఏదో చెప్పాలనుకుని ఏదోలోకి వెళ్ళిపోతారు ఆయన మరి నాకేం అర్థం కావట్లేదు ఆయన సామెతలు చెప్పడానికి అసెంబ్లీలో పంపించారు లేకుంటే ప సబ్జెక్టుల గురించి మాట్లాడడానికి లేకుంటే రాష్ట్ర ఆయన గెలిపించిన సత్యనపల్లి నియోజకవర్గ ప్రజల గురించి మాట్లాడడానికి పంపించారో ఆయనకేం అర్థం కావట్లేదు ఏంటంటే వచ్చి ఇంకా అసెంబ్లీలోకి వచ్చి ఏమంటే సామెతలు చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు పైన అచ్చెనాయుడు పైన ఇష్టం వచ్చినట్టు సామెతలు చెప్పడం వల్ల ఏం ఒరిగేదేమో చెప్పండి సామెతలకన్నా సబ్జెక్టుల గురించి మాట్లాడే సత్యనపల్లి ప్రజలకి ఏం చేయాలి రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలని ఆలోచించి ఒకసారి అధికార పార్టీ వాళ్ళు ప్రవర్తించే విధానం ఇంకా మార్చుకోవాలని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు సో ఇంకోటి మొన్న రీసెంట్గా చూస్తే చంద్రబాబు నాయుడు పైన చంద్రబాబు నాయుడు ఏదో ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు అసెంబ్లీలో కాగా వెంటనే జగన్మోహన్ రెడ్డి లేచి ఏ కూర్చోబాయా కూర్చో కూర్చో అని చెప్పేసి అతను ప్రవర్తించే విధానం ఎట్లుందంటే ఒక రౌడీలాగా ఏ అసలు సీఎం అని మర్చిపోయి రౌడీలాగా కూర్చో కూర్చో అని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు సబాబు ఆయనకి ఒకసారి ఆలోచించుకోవాలి ఒక పద్ధతి లేదు ఏం లేదు ఒక మాజీ ముఖ్యమంత్రి నలభై సంవత్సరాల వయసు ఉంది ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడు ఇన్ని పద్ధతులు ఇన్ని విధానాలు ఉంచుకొని ఆయన మాట్లాడే తీరు విధానం చూస్తుంటే అసలు ఆయన సీఎం లేకుంటే ఇంకేమైనా ఆలోచించుకునే ప్రజలు ఆలోచనలో ఉన్నారు అసలు నిజంగా చెప్పాలంటే ఒక నీకన్నా వయసులో పెద్ద నీకన్నా రాజకీయం అనుభవం ఉంది ఆయనకి నువ్వు మాట్లా ఆయన మాట్లాడేది ఎందుకు కరెక్ట్ అయితే నువ్వు ఇది కరెక్ట్ కాదండి ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పే పద్ధతి వేరు ఓకేనా అలా కాకుండా ఆయన మాట్లాడుతున్న మాట్లాడగా అయిపోగానే ఒకసారి పద్ధతి లేకుండా అంత అంత రూతుగా మాట్లాడడం అనేది జగన్మోహన్ రెడ్డికి మాత్రమే అది సహకరించింది అది ఇంకా వేరే వాళ్ళు ఎవరు మాట్లాడరు అంత వయసున్న వ్యక్తితో మాట్లాడే మాట్లా ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే ప్రతి ఒక్కరు అధికార పార్ అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షంపై మాట్లాడే తీరు ఇవన్నీ నిజంగా చాలా బాధాకరమైన విషయం సో ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ప్రతిపక్ష పార్టీకి కొంత టైం ఇచ్చి వాళ్ళ గొంతులు నొక్కకుండా ప్రజానికానికి మీరు చేస్తున్న వాటిని లేకుంటే మీరు చేస్తున్న తప్పుల్ని ప్రజలకు తెలియజేసేలా ఉండాలని ఒక్క కొంత టైం అని అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడాల స్పీకర్ గారు అలాగే చేయాలని చెప్పేసి ఇక ఇక ఇంకో విషయానికి వస్తే మన నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆయన ఇప్పుడు ఏదో గుడ్లో మెల్ల మని మినిస్టర్ పదవి ఇచ్చారులే అంటే ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయనకి మినిస్టర్ పదవి ఇచ్చింది జగన్ ఎవడేమన్నా ఏదన్నా అంటే వెంటనే నోరు ఎత్తుకొని పోయి పైకి లేచి మాట్లాడేదానికి ఇచ్చారు తప్ప ఏదో ఆయనకి అనుభవం ఆయనకి ఏదో తెలుసు అని చెప్పేసి ఇవ్వలేదండి అదొకటి ఆయన అనిల్ కుమార్ యాదవ్ గారు గ్రహించాలి ఈ విషయాన్ని తప్పకుండా గ్రహించాలి ఇక ఆయన ఏమన్నంటే సినిమాలు బాగా చూస్తాడేమో ఆయన సినిమాలు ఏముంది అన్నీ చూస్తాడు సినిమాలు చూస్తాడు క్రికెట్ బెట్టింగ్లు చూస్తాడు ఆయన క్రికెట్ బెట్టింగ్లు పెడతాడు అన్నీ పెడతాడు ఆయన ఆయనకి తెలియని విషయం ఆయనకు తెలియంది ఏముంది సో కాబట్టి ఏంటంటే ఆయన బేసికల్గా సినిమాల ప్రీడ్ అనమాట ఇంకా ఆయనకు అసెంబ్లీకి వచ్చాయంటే చాలా డైలాగులు గుర్తొద్ది ఎందుకు డైలాగులు గుర్తొత్తు నాకేం అర్థం కాదు ఏమైనా డైలాగులు మాట్లాడాలంటే ప్రజలపై మాట్లాడాయి మాస్టర్ నువ్వు ఏదో ఇష్టం వచ్చింది బుల్లెట్ దిగిద్ది అన్నీ తిరిగి ఏముంది నువ్వు తిరిగియడానికి ఆల్రెడీ ఆడ పదకొండు కేసులు ఉన్నాయి తిరిగి తెచ్చుకోండి చిన్నగా బీజేపీ వాళ్ళతో చేతులు కలిపి అంతేలే కానీ తిరిగి ఇచ్చేస్తాం తిరిగి ఇచ్చేస్తాం అంటే అక్కడ తిరిగియడానికి ప్రతిపక్ష పార్టీ వాళ్ళ దగ్గర ఏమి లేవు ఓకేనా నువ్వు ఆ పోలవరం కానీ ఆ పోలవరం ఆ వాటి అవ్వాల్సిన ప్రాజెక్టులు ఏంటో వాటిపైన కాన్సన్ట్రేషన్ పెట్టి నువ్వు చెయ్యి ఒక జగన్ ఏదన్నా నువ్వు చెయ్యి అంటే తప్ప చేయలేని వాడివి నువ్వు మళ్ళీ ఈరోజు ఒక నలభై సంవత్సరాల అనుభవం అనుభవం గల వ్యక్తిపై నువ్వు మాట్లాడే తీరు దించుతాం గుద్దుతాం ఏంద మాటలు పద్ధతి లేని మాటలు ఇలాగా నాకు తెలిసి నాకు కొంత ఏదో ఒక అనుభవం ఉంది ఆ రాజకీయాల గురించి సో వాటి గురించి నేను చాలా అసెంబ్లీలు చూశానులే కానీ మరి ఇంత దారుణమైన అసెంబ్లీలో నేను ఎప్పుడు చూడలేదా మొన్నవరో మా ఫ్రెండ్ ఒక అబ్బాయి చెప్పాడు అరే అసెంబ్లీ చూసావరా అన్నాడు ఏ చూడలేదురా ఈరోజు కొంచెం బిజీగా ఉండి చూడలేదురా అని చెప్పేసి అన్నాను వాడు అంటున్నాడు అరే యాక్చువల్గా అసెంబ్లీలో చాలామంది రౌడీలు ఉన్నారా అన్నాడు ఏం రౌడీలు రా అన్నాను అసెంబ్లీలో నీకు తెలియదా ఓ ఈ మధ్య హీరోలకి వెళ్ళడానికి పెద్ద ఒక గొడవలు జరుగుతున్నాయి అసెంబ్లీలో భయంకరమైన రౌడీలు ఉన్నారు ఏమన్నంటే లేచి వెంటనే ఇది చేస్తాం అది చేస్తాం అంటున్నారా సో ఆ విధంగా తయారైందిరా అసెంబ్లీ నువ్వు కూడా చూడరా అన్నాడు వరే నేను చూడాల్సిన అవసరం లేదురా నేను సినిమాలు చూస్తున్నాను సినిమాలు చూస్తే ఇక అసెంబ్లీ చూసినట్టే దాంట్లో ఏమి సినిమాలు ఆల్రెడీ నేను ఎప్పుడో ఫిక్స్ అయినా రెండు వేల పద్దెనిమిదిలో జనాలు ఓట్లేసి గెలిపించిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే నేను ఫిక్స్ అయ్యానులే ఇక నేను అసెంబ్లీ చూడకూడదని ఫిక్స్ అయ్యాలి ఎలా అంటే ఏ చూడరా అంటే ఇక మధ్య కొంచెం చూస్తూ ఉన్నా అప్పుడు తెలిసింది వామో నిజంగా వీళ్ళు సినిమాల వాళ్ళకన్నా దారుణంగా ఉన్నారు కదా విలన్లు ఈ విధంగా మా ఈ విధంగా ఒకడైపోయిన తర్వాత ఒకరు లేచి ఈ విధంగా దారుణంగా ప్రతిప ప్రతిపక్ష పార్టీకి ఏ మాత్రం కొంచెం టైం ఇవ్వకుండా మాట్లాడే విధానం చూస్తుంటే వామ్ వీళ్ళు చాలా డేంజరస్ వీళ్ళని వీళ్ళతో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని నాకు అర్థమైపోయింది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి